हेलो फ्रेंड्स, वेलकम टू डीआईवाई गर्ल तेलुगु। ई वीडियोलो मनं मिस द ड्रैगन अने चाइनीस ड्रामालो 14th एपिसोड नी तेलुगुलो एक्सप्लेन चेसुकोबोतुन्नाम। मीरु ई वीडियो कंटे मुंदु एपिसोड्स नी चूडाली अनुकुंटे नेनु डिस्क्रिप्शन लो प्लेलिस्ट लिंक इस्तानु, सो तप्पकुंडा आ वीडियोस नी कूडा चूडंडी। अलागे मीरु इंतवरकु मन चानल नी सब्सक्राइब चेसुकोकपोते, सो प्लीज सब्सक्राइब चेसुकोनी पक्कन उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकोंडि। दानि द्वारा नेनु ए वीडियो अप्लोड चेसिना मीकु वेंटने नोटिफिकेशन वस्तुंदि। अंड ई డ్రామాలో 14th ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం। డ్రాగన్ కింగ్ దగ్గరికి ఇద్దరు అయ్యులు వస్తారు కదా, అంకే వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు। నేను అయ్యుని, నువ్వు ఫేక్, నువ్వు ఫేక్, నేను రియల్ అయ్యుని అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటారు। ఇంకా అప్పుడు డ్రాగన్ కింగ్ కి అర్థమవుతుంది, అవును డ్రాగన్ పూల్ లోకి అయ్యు రాలేదు కదా, మీరు ఎవరో చెప్పండి అని చెప్పేసి వాళ్ళిద్దరు చేతులు పట్టుకున్న వెంటనే లార్డ్ ఇంకా ఇమోర్టల్ ఆఫ్ ఫేట్ ఇద్దరు కూడా వాళ్ళ ఒరిజినల్ రూపాల్లోకి వచ్చేస్తారు। ఇంకా వీళ్ళిద్దరూ అయ్యు వేషంలో ఎందుకు డ్రాగన్ కింగ్ దగ్గరికి వచ్చారు అంటే, గత కొద్ది కాలంగా డ్రాగన్ కింగ్ డ్రింకింగ్ బాగా చేస్తూ ఉన్నారు, ఇంకా తను అయ్యు చెప్తే తప్ప ఇంకా ఎవరు చెప్పినా మారరు అని గమనించి వీళ్ళిద్దరూ కూడా అయ్యు వేషంలో వస్తారు। ఇంకా అదే టైంకి అయ్యు ఏమో హాలో స్టార్ ని చూస్తూ ఉంటుంది। ఇంకా తను అనుకుంటుంది డ్రాగన్ కింగ్ కూడా, అంటే తనకి డ్రాగన్ కింగ్ అని తెలియదు కదా, యూచి కూడా ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పేసి ఒక ఫైర్ ఫ్లై ని రిలీజ్ చేసి వెంటనే రమ్మని అడుగుతుంది। ఇంకా ఆ ఫైర్ ఫ్లై ని రిలీజ్ చేసిన వెంటనే అక్కడ నుండి డ్రాగన్ కింగ్ ఏమో అయ్యు దగ్గరికి వచ్చేస్తారు। ఇంకా తన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అయ్యు। అలాగే ఆ హాలో స్టార్ ని చూస్తూ తను మాట్లాడుతూ ఉంటుంది, ఈ హాలో స్టార్ చూసారా ఎంత అందంగా ఉందో, రెయిన్ పడేటప్పుడు వస్తుంది కానీ మా ఊర్లో ఇంకా రెయిన్ పడట్లేదు, అయినా సరే ఈ హాలో స్టార్ వచ్చేసింది అని చెప్పేసి చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది। ఇంకా తర్వాత చూసిన తర్వాత అయ్యు తన డ్రెస్ ని చూస్తుంది, డ్రాగన్ కింగ్ డ్రెస్ ని చూసి మీ డ్రెస్ ఏంటి ఇలా చిరిగింది, నేను కుడతాను అని చెప్పేసి అడుగుతుంది। ఇంకా అప్పుడు డ్రాగన్ కింగ్ తన కాస్ట్యూమ్స్ ని చూసుకుంటారు, అప్పుడు తనకు అర్థమవుతుంది, ఓహో అయ్యు రూపంలో వచ్చి వాళ్ళిద్దరూ నా డ్రెస్ ని ఇలా చింపేశారనమాట అని చెప్పేసి అనుకుంటా ఉంటారు। ఇంకా తర్వాత ఇద్దరు కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా హ్యాపీగా టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు। ఇద్దరు కూడా చాలా సేపు మాట్లాడుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు। ఇంకా నైట్ అయిపోయిన తర్వాత అయ్యు తన రూమ్ కి వెళ్ళిపోయి లియింగ్ హాఫ్ వరకు కంప్లీట్ చేసిన డ్రాగన్ ఎంబ్రాయిడరీని అయ్యు కంప్లీట్ చేయాలి అనుకుంటుంది। ఇంకా తన అలా కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు తన చేతికి సూది గుచ్చుకుంటుంది। ఇంకా అది తెలుసుకుని వెంటనే డ్రాగన్ కింగ్ తన దగ్గరికి వచ్చేసి తన్ని ఫ్రీజ్ చేసి ఆ ఎంబ్రాయిడరీని కంప్లీట్ చేసి తన్ని పడుకోబెట్టేస్తారు। అండ్ లార్డ్ దగ్గర ఏమో క్వింగ్ క్వింగ్ బాధ పడుతూ ఉంటుంది, నా పవర్ నాకు ఇచ్చేయచ్చు కదా, నేను చాలా కష్టాలు పడుతున్నాను ఇక్కడ అని చెప్పేసి ఇంకా అప్పుడు లార్డ్ ఏమో తన పవర్ తనకి ఇచ్చేస్తారు। ఇంకా క్వింగ్ క్వింగ్ ఏమో చాలా హ్యాపీగా బర్డ్ రూపంలోకి మారిపోతుంది, కానీ తను మళ్ళీ కూడా హ్యూమన్ రూపంలోకి మారిపోతుంది। ఇంకా చాలా సార్లు ట్రై చేస్తుంది, అయినా సరే తను మళ్ళీ హ్యూమన్ లాగే మారిపోయేసరికి లార్డ్ అసలు ఏమైంది అని చెప్పేసి అలా చెక్ చేస్తూ ఉంటారు। అప్పుడు లార్డ్ కి అర్థమవుతుంది ఎవరో తన పవర్ ని సీల్ చేశారు అని చెప్పేసి ఇంకా అది ఇది క్వింగ్ క్వింగ్ చాలా బాధపడుతూ ఉంటుంది, అంటే నేను కేవలం బర్డ్ లాగే మారగలనా, నేను ఇంకా మళ్ళీ నా పవర్స్ నాకు రాలేదా అని చెప్పేసి బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది। అండ్ యూక్సియాంగ్ బాల్డ్ హెడ్ ఏమో ఇద్దరు కూడా అయ్యుని ఎలాగన్నా చంపేయాలి అని చెప్పేసి ప్లాన్స్ వేస్తూ ఉంటారు। అండ్ డ్రాగన్ కింగ్ ఏమో వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్కడ లార్డ్ కనిపిస్తారు, లార్డ్ క్వింగ్ క్వింగ్ గురించి అడుగుతారు। ఇంకా డ్రాగన్ కింగ్ ఏమో లార్డ్ తో అంటారు, నువ్వు అన్సీల్ చేయాలి అనుకున్నావా ఏంటి, నేను సీల్ చేసిన పవర్ ని నువ్వు అలా చేస్తే కనుక తను మళ్ళీ కూడా స్టార్టింగ్ నుండి తన పవర్స్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది, అంటే తను 99 ఇయర్స్ వరకు అలాగే సీల్ లోనే ఉంటుందా అని చెప్పేసి లార్డ్ అడుగుతారు। ఇంకా అప్పుడు డ్రాగన్ కింగ్ ఏమో తను ఎలాగోలాగా మాట తప్పించేసుకుని నేను అయ్యు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి తను బయలుదేరుతారు। ఇంకా అది చూసి లార్డ్ కి చాలా కోపం వచ్చేస్తుంది, ఇంకా డ్రాగన్ కింగ్ తో ఫైటింగ్ పెట్టుకుంటారు। ఇద్దరు కూడా అలా ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, అదే టైంలో క్వింగ్ క్వింగ్ వచ్చి చూస్తుంది వాళ్ళని, ఇంకా చూసి తను ఏమీ తెలియనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతుంది। ఫైటింగ్ అయిన తర్వాత ఇద్దరికి కూడా చాలా ఇంజురీస్ అవుతాయి, అదే టైంలో డ్రాగన్ కింగ్ అంటారు మన ఇద్దరం ఒకరికొకరు ఆయింట్మెంట్ రాసుకుందామని చెప్పేసి ముందు డ్రాగన్ కింగ్ ఆయింట్మెంట్ రాపించేసుకుంటారు, రాపించుకున్న తర్వాత తను మళ్ళీ డ్రాగన్ పూల్ కి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బయలుదేరుతారు, అంటే లార్డ్ కి ఆయింట్మెంట్ రాయకుండా తను బయలుదేరిపోతారు। ఇంకా లార్డ్ ఏమో అంటారు, నువ్వు నాకు ఆయింట్మెంట్ రాయకుండా అలా ఎలా వెళ్ళిపోతావు అని చెప్పేసి తను వెనకాలే లార్డ్ కూడా వెళ్తారు। అండ్ ఇక్కడ అయ్యు ఏమో చాలా డిజీగా ఉంటుంది, తనకి బాగా తల తిరుగుతూ ఉంటుంది, ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి। అదే టైంలో అక్కడికి బాల్డ్ హెడ్ వచ్చేసి తనకి ఒక మత్తు మందిని పెట్టేస్తారు, ఇంకా అప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోతుంది, తను ఒక వెహికల్లో పట్టుకుని తీసుకువెళ్తూ ఉంటారు। తను చంపేయాలి అనుకుని ప్లాన్స్ వేశారు కదా, ఆ ప్లాన్లో భాగంగా బాల్డ్ హెడ్ అయ్యుని తీసుకువెళ్తూ ఉంటారు, ఇంకా ఆ వెహికల్ కుదుపులు వస్తూ ఉంటాయి కదా, ఇంకా అందుకని అయ్యుకి మెలకువ వచ్చేస్తుంది। అప్పుడు తనేమో ఆ ఫైర్ ఫ్లైస్ ఉన్న జార్ని ఓపెన్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటుంది। అండ్ ఇక్కడేమో డ్రాగన్ పూల్లో డ్రాగన్ కింగ్ అలాగా
రిఫ్రెష్ అవుతూ ఉంటారు. అదే టైంకి అక్కడికి లార్డ్ వచ్చేసి నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని చెప్పేసి తన్ని కోపడుతూ ఉంటారు. అప్పుడు డ్రాగన్ కింగ్ అంటారు, క్వింగ్ క్వింగ్ నీ మేడే కదా, నువ్వు తన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పేసి అంటారు. ఇంకా అది విని వెంటనే డ్రాగన్ లార్డ్ ఏమో అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు, కానీ తను మళ్ళీ వెంటనే డ్రాగన్ పుల్లోకి వచ్చేస్తారు. వచ్చేసి తను అంటారు, క్వింగ్ క్వింగ్ ఈ ఇంజురీస్ అన్నింటినీ కూడా చూస్తే భయపడుతుంది అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు డ్రాగన్ కింగ్ అంటారు, మనం ప్రేమించిన వాళ్ళ ముందు మనం లార్డ్ని కాదు, అలాగే డ్రాగన్ కింగ్ని కాదు, మనం నార్మల్ మనుషుల్లాగానే ఉండాలి. వాళ్ళకి మనం ఒక హై పొజిషన్లో ఉన్నట్టు కనిపిస్తే వాళ్ళు ఎప్పుడూ కూడా మన ముందు భయపడతారు, వినయంగా నటిస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ బాల్డ్ హెడ్ ఏమో అయ్యూ బాగా అరవబట్టి తను వెహికల్ని ఆపేసి తన దగ్గర ఉన్న ఆ జార్ని తీసుకుంటారు. ఇంకా జార్ని తీసుకున్నందుకు తన బాల్డ్ హెడ్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి బాల్డ్ హెడ్ అని కనిపెట్టేస్తుంది. అలాగే ఆ జార్ని తీసుకున్నందుకు తన్ని కొరికేస్తుంది. ఇంకా అప్పుడు బాల్డ్ హెడ్కి కోపం వచ్చేసి తను మళ్ళీ కూడా మత్తుమంది పెట్టేస్తారు. ఇంకా తర్వాత బయటకు వచ్చి ఆ జార్ని ఓపెన్ చేస్తారు. జార్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ఫైర్ ఫ్లై ఏమో డ్రాగన్ కింగ్ గా మారిపోతుంది. ఇంకా తనేమో అయ్యు ఎక్కడుందో కనుక్కుని అయ్యుని సేవ్ చేసేస్తారు. ఇంకా అలాగే తనకి తన పవర్ తో క్యూర్ చేసేస్తారు అయ్యుకి. అండ్ ఇక్కడ బాల్ హెడ్ చేత నిజం కూడా చెప్పించేస్తారు, యూక్సియాంగే ఇలా చేపించింది అని చెప్పేసి. ఇంకా తన్ని అలాగే తనకి పనిష్మెంట్ ఇస్తారు, అంటే తన పవర్ తో తన మొత్తం మైకం వచ్చేసి తన కళ్ళు తిరిగి పడిపోయేలా చేసేస్తారు బాల్ హెడ్ ని. ఇంకా అయ్యునేమో అలా తీసుకువెళ్ళిపోయి తన రూమ్ కి తీసుకువెళ్ళి మళ్ళీ తన్ని సేవ్ చేసేస్తారు. ఇంకా తన పవర్ తో క్యూర్ చేసేస్తారు. క్యూర్ చేసిన తర్వాత అయ్యుకి మెలకు వస్తుంది. ఇంకా అయ్యు తన్ని చూసి నువ్వే నన్ను సేవ్ చేసింది, అయ్యో నా జార్ ఎక్కడ పడిపోయింది అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు డ్రాగన్ కింగ్ ఏమో ఫైర్ ఫ్లైస్ జార్ ని ఇచ్చేస్తారు. ఇచ్చిన వెంటనే కొంచెం డిసప్పాయింట్ గా ఫీల్ అవుతుంది అయ్యు, ఎందుకు అంటే నా దగ్గర ఇంకా కొన్నే ఉన్నాయి ఫైర్ ఫ్లైస్, ఇప్పుడు మరి నేను ఎలాగా నిన్ను ఎప్పుడన్నా చూడాలి అంటే మరి నేను ఎలా చూడాలి నిన్ను అని చెప్పేసి అంటుంది. ఇంకా అది విని డ్రాగన్ కింగ్ అంటారు, నేను నీకు ఇంకా ఎక్కువ ఫైర్ ఫ్లైస్ ని ఇస్తానులే, నువ్వేమి కంగారు పడుకు అని చెప్పేసి తనకి ఫైర్ ఫ్లైస్ ని ఇస్తాను అని చెప్తారు. ఇంకా ఇద్దరు కూడా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత అయ్యుని పడుకోమని చెప్తారు. అయ్యు నువ్వు పడుకున్న తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి అయ్యు పడుకున్న తర్వాత డ్రాగన్ కింగ్ తన్నే చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంతవరకు ఏ డ్రామాస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందో ఆ డ్రామాస్ ప్లేలిస్ట్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కనుక ఏ డ్రామానైనా చూడకుండా మిస్ అయి ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఆ డ్రామాని చూసేయండి. ఇప్పటి వరకు నేను ఒక 4-5 డ్రామాస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. హోప్ మీకు అవి కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.